अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, नंदियाल पुलिस स्टेशन हुदूद में एक दर्दनाक वाक़या हुआ। एक पुलिस कांस्टेबल और उसका भाई मिलकर एक रिपोर्टर का कत्ल कर दिए। बताया जा रहा है कि ये रिपोर्टर इनकी बुराइयों को उजागर किया था और अपने चैनल के ज़रिए स्टोरी करके इसके खिलाफ न्यूज़ डाली गई थी। इसके बाद पुलिस ने तहकीक़ात की और ये कांस्टेबल को सस्पेंड किया गया था और इसी बात को दिल में रख कर रिपोर्टर को मारा गया है। क्या है ये सारा माजरा, देखते हैं। सपोर्ट सर, चपन सर, ఈ రోజు రాత్రి సుమారు 10:30కి నంద్యాల 2 టౌన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, వాళ్ళ తమ్ముడు నాని అని, ఇద్దరు కూడా V5 ఛానల్ రిపోర్టర్ చిన్న కేశవ ఈయన్ని అటాక్ చేసి స్క్రూ డ్రైవర్తో పొడిచి ఆ కారణంగా ఆ గాయాలతో ఆయన చనిపోయిన ఘటన రిపోర్ట్ అయింది. ఐ విట్నెస్ కథనం ప్రకారం వీళ్ళిద్దరూ కూడా చిన్న కేశవని ఆయన చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఈ చెన్నకేశవ గారు రిపోర్ట్ చేసి ఆ కారణంగా ఈయన సస్పెండ్ అయినటువంటి ఉదంతం దీని గురించి కూడా మాట్లాడదామని చెప్పేసి వాళ్ళ మెస్ దగ్గరికి పిలిచినట్లు, మెస్ దగ్గరికి మాట్లాడటానికి వెళ్ళగా అక్కడ ఒక స్క్రూ డ్రైవర్ తోటి వాళ్ళిద్దరు కూడా అటాక్ చేసినట్లు, ఈయన పారిపోవడానికి ట్రై చేస్తుండగా తోసేసి అటాక్ చేశారు. అందులో పబ్లిక్ అంతా చేరగా పారిపోయారు. ఐ విట్నెస్ అందరూ కూడా నేను హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో ఆ ఇంజరీ స్కాన్ చనిపోయారు. ఈ అక్యూజ్డ్ ఇద్దరి మీద కూడా 302 కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి 2 సపరేట్ టీమ్స్ ఆల్రెడీ వెతుకుతూ ఉన్నాయి. కేసును చాలా సీరియస్గా తీసుకున్నాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇద్దరు అక్యూజ్ని కూడా వీళ్ళని త్వరగా అరెస్ట్ చేయడం జరుగుతుంది.